మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ సీఎం కేసీఆర్ ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఇవాళ మరోసారి సమావేశం కానున్నారు. హైదరాబాద్లోని ప్రగతి భవన్లో ఈ భేటీ జరగనుంది. ఇరు రాష్ట్రాల సీఎంలు ప్రధానంగా 6 అంశాలపై చర్చించబోతున్నట్లు తెలుస్తోంది. గోదావరి నీటిని కృష్ణా బేసిన్కు తరలించడంపై చర్చించనున్నారు. పెండింగ్లో ఉన్న విభజన అంశాలు, 9వ షెడ్యూల్లోని సంస్థల విభజన పూర్తి అవగాహనకు రానున్నారు. ఉమ్మడి రాష్ట్రంలో విద్యుత్ బకాయిల విధానాలు, వివాదాలు, ఢిల్లీలోని ఏపీ భవన్ విభజన సమస్య గురించి ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చర్చించనున్నారు. ఇక రెండు రాష్ట్రాల్లో విభజన సమస్యలు, జలవనరుల సద్వినియోగంపై ప్రధానంగా చర్చ జరుగుతుందని అధికార వర్గాలు అంటున్నాయి. విద్యుత్ డిస్కంల బకాయిల నిగ్గు తేల్చేందుకు అధికారిక లెక్కలతో ఇరు రాష్ట్రాల అధికారులు సిద్ధమయ్యారు. ఈ విషయంలో తెలంగాణ డిస్కంలు 11,000 కోట్ల బకాయిలు ఉన్నాయని ఏపీ ప్రభుత్వం అంటుంటే, కాదు ఏపీ నుంచే 2,500 కోట్లు రావాలని తెలంగాణ డిస్కం అధికారులు వాదిస్తున్నారు. అప్పుల లెక్కలతో పాటు విద్యుత్ ఉద్యోగుల విభజన పైన నెలకొన్న వివాదాల పరిష్కారం దిశగా ఇక్కడి నుంచి అడుగులు వేయాలని సీఎంలు భావిస్తున్నారు. విభజన అనంతరం 2015లో ఏపీకి 11,057 మంది ఉద్యోగులు కేటాయింపు జరిగింది. ఏపీకి వెళ్లకుండానే తెలంగాణలోనే పనిచేస్తున్న ఉద్యోగులను సొంత రాష్ట్రాలకు తీసుకురావడం వంటి అంశాలపై కూడా చర్చ జరగనుంది. ఏపీ రాకుండా తెలంగాణలో ఉండిపోయిన ఉద్యోగులకు 2018 నుంచి తెలంగాణ సర్కార్ జీతాలు చెల్లిస్తోంది. గోదావరి నీటిని కృష్ణా బేసిన్కు తరలింపుపై ఇంజనీర్లతో కలిసి సీఎం అధ్యయనం చేయనున్నారు. వీటితో పాటు పటౌటి హౌస్ భూమిపై తెలంగాణకు అదనపు హక్కుల గురించి తేల్చనున్నారు. ఈ విషయంలో 7.64 ఎకరాల భూమిని ఉమ్మడి ఆస్తిగా చూపొద్దని తెలంగాణ ప్రభుత్వం అంటోంది. ఇలాంటి కీలక అంశాల్లో తప్పులు దొరలకుండా ఇరు రాష్ట్రాల మధ్య ఉన్న వివాదాలను సామరస్యపూర్వకంగా పరిష్కరించుకునేందుకు చర్చలకు సిద్ధమవుతున్నారు ఇరు రాష్ట్రాల సీఎంలు. ఇక ఏపీ తెలంగాణ ముఖ్యమంత్రులు మరి కాసేపట్లో భేటీ కానున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి కేఎస్ అందిస్తారు. కేఎస్. ఎస్ స్వతి, మరి కాసేపట్లో తెలంగాణ ముఖ్యమంత్రి అధికారిక నివాసం ప్రగతి భవన్ లో ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశం ప్రారంభం కాబోతుంది. 11 గంటలకు ఈ సమావేశం జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డితో పాటు ఆంధ్రప్రదేశ్ సంబంధించిన 6 మంత్రులు, ప్రభుత్వ ఉన్నతాధికారులంతా కూడా ఈ సమావేశానికి హాజరవుతున్నారు. తెలంగాణ నుంచి ముఖ్యమంత్రి కేసీఆర్ తో పాటు మంత్రులు, ఆయా శాఖలకు సంబంధించిన ప్రధాన అధికారులంతా కూడా ఈ సమావేశానికి హాజరవుతారు. సుదీర్ఘంగా జరిగే అవకాశం కనిపిస్తోంది. మొత్తం విభజన అంశం ఏదైతే 2014లో రాష్ట్ర విభజన జరిగిన తర్వాత ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణ కానీ రెండు రాష్ట్రాలు, ఒక రాష్ట్రం మీద ఒక రాష్ట్రం, ఎప్పటి వరకు తమకు అన్యాయం జరిగిందంటే అంటూ ట్రిబ్యునల్ ఎదుట గానీ, అదేవిధంగా శీలాబీడే కమిటీ ముందు కానీ కేంద్రం దగ్గర తమ వాదోపవాదాలు వినిపించాయి. అలా కాకుండా ఎవరు మధ్యవర్తిత్వం లేకుండా తమ సమస్యలను తామే పరిష్కరించుకోవాలని, అందుకే రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూర్చుంటే సమస్యల పరిష్కారం అవుతాయని ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఇప్పటికే అనుకున్నారు. ఆ దిశగానే ప్రయత్నాలు సాగాయి. ఇవాళ అది ఆచరణ సాధ్యమైంది. ముందుగా మొత్తం విభజన 2014 జరిగిన తర్వాత ఇప్పటి వరకు 6 ఏళ్లలో ఎన్ని పరిష్కృతమయ్యాయి, ఎన్ని అంటే ప్రాబ్లం సాల్వ్ కాకుండా ఉండిపోయినటువంటి సమస్యలు ఎన్ని అనే దాని మీద మొత్తం లెక్కలు తీశారు. ఒక 6 అంశాల మీద మాత్రం ప్రస్తుతం ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఇవాళ సమావేశం కాబోతున్నారు. అందులో రెండు రాష్ట్రాల మధ్య నెలకొన్నటువంటి నదీ జలాల ఇష్యూ మీద ప్రధానంగా చర్చించబోతున్నారు. ఇటు గోదావరి, కృష్ణ ఈ రెండు నదులకు సంబంధించి ఆయా రాష్ట్రాలకు కేటాయించిన వాటా కన్నా కూడా ఎక్కువగా వాడుకుంటున్నారు అంటూ ఇప్పటి వరకు రెండు రాష్ట్రాలు ఒకరి మీద కంప్లైంట్ ఇచ్చాయి. అయితే అలా కాకుండా రెండు రాష్ట్రాలు అనుకుని గోదావరి నుంచి వృధాగా పోతున్నటువంటి నీళ్ళన్నింటినీ కూడా వాటిని ఒడిసిపట్టి ఎత్తిపోసి ఇటు తెలంగాణలో అటు ఆంధ్రప్రదేశ్ లో ప్రతి ఎకరానికి నీళ్ళు అందించే విధంగా పనిచేస్తే రెండు రాష్ట్రాలు సస్యశ్యామలం అవుతాయని ఇప్పటి వరకు జగన్మోహన్ రెడ్డి, కేసీఆర్ ముఖ్యమంత్రులు ఇద్దరు అనుకున్నారు. అందులో భాగంగానే తెలంగాణ ప్రభుత్వం ఒక ప్రపోజల్ కూడా సిద్ధం చేసింది. తెలంగాణ పరివాహక ప్రాంతం గుండా గోదావరి నది వెళుతుంది కాబట్టి అక్కడి నుంచి లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా కృష్ణానదికి నీళ్లు పంపింగ్ చేసేటువంటి ఒక 3-4 ప్లానింగ్లను
జగన్ మోహన్ రెడ్డికి ఇవాళ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వబోతున్నారు. అందులో ముఖ్యంగా తుపాకులగూడెం దగ్గర బ్యారేజ్ దగ్గర నుంచి ఇటు సాగర్ గాని అకినపల్లి నుంచి సాగర్కి అందించే మరొకటి కానీ దుమ్ముగూడెం నుంచి అందించేటువంటి మరొకటి ఇచ్చంపల్లి దగ్గర నుంచి సాగర్కు నీళ్ళు అందించే మరొక భారీ ప్రాజెక్టుల రూపకల్పన పైన ముఖ్యమంత్రి కేసీఆర్ జగన్మోహన్ రెడ్డికి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వబోతున్నారు. దాని ద్వారా ఎన్ఏటిఎంసీల నీళ్లు ఎత్తిపోవాల్సి ఉంటుంది, ఎంత ఖర్చు అవుతుంది, అది ఆ ప్రాజెక్ట్ కనుక ఆచరణ సాధ్యమైతే కృష్ణా నదిలో ఎంత మేర వాటర్ నింపొచ్చు, దాని ద్వారా అటు రాయలసీమకు గానీ ఇటు తెలంగాణ దక్షిణ తెలంగాణలో ఉన్నటువంటి మహబూబ్ నగర్ నల్గొండ జిల్లాలో గానీ ఏ మేరకు నీళ్లు అందించవచ్చు అనేది తెలంగాణ ప్రభుత్వం ఒక ప్రతిపాదన సిద్ధం చేసింది. అది ఏపీ ప్రభుత్వానికి ఇవాళ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వబోతున్నారు. దాని మీద ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏ విధంగా స్పందిస్తుందో చూడాలి. ఇకపోతే 9-10 ఈ రెండు షెడ్యూల్లో విభజనకు సంబంధించినటువంటి అంశాలు చాలా ఇంకా తిక్కుముడి వీడలేదు. ఉమ్మడి ఆస్తుల పంపకం విషయంలో కానీ ఉద్యోగుల పంపకం విషయంలో కానీ చాలా వివాదాలు ఉన్నాయి. విద్యుత్ ఉద్యోగుల సంబంధించి 1500 మంది తెలంగాణ ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన ఉద్యోగులను రిలీవ్ చేసినా కూడా ఇంకా ఇక్కడే కొనసాగుతున్నారు. ఆ విషయం గత కొంతకాలంగా ఉంది. ఇవాళ ఈ విద్యుత్ ఉద్యోగుల అంశాన్ని పూర్తిగా పరిశీలించేటువంటి అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తోంది స్వాతి. అయితే మొదటి నుంచి కూడా జగన్ ప్రభుత్వం ఏర్పాటైన తరువాత ఇరు రాష్ట్రాల సీఎంలు చాలా సఖ్యతగా ఉంటున్నారు. ఇప్పుడు ఈ విద్యుత్ ఉద్యోగుల సమస్య కానీ లేకపోతే విభజన అంశంలో సమస్యలు కానీ ఓ కొరికొచ్చే అవకాశం ఉంటుందంటారా? ఈ సమావేశంతో సానుకూలంగా ఈ సమస్యలు పరిష్కారం అయ్యే అవకాశాలు ఉండొచ్చు అంటారా? ఖచ్చితంగా ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి స్వాతి. ఎందుకంటే ఒకవైపు ఆంధ్రప్రదేశ్ లో ముఖ్యమంత్రి కేసీఆర్ కోరుకున్నటువంటి గవర్నమెంట్ అక్కడ వచ్చింది. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యారు. ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇప్పటి వరకు సుమారు 6 సార్లు ఇదే అంశం మీద కానీ మిగతా అంశాల మీద కానీ జగన్మోహన్ రెడ్డితో సమావేశమయ్యారు. ఆ తర్వాతనే హైదరాబాద్ లో ఉన్నటువంటి సచివాలయ భవనాలన్నీ కూడా తెలంగాణ ప్రభుత్వం గత ప్రభుత్వం ఉన్న కాలంలో అప్పగించమని అడిగినప్పుడు టీడీపీ ప్రభుత్వం ససేమిరా అంటూ వచ్చింది. కానీ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత వెంటనే నిరుపయోగంగా ఉన్నటువంటి భవనాలన్నింటినీ కూడా తెలంగాణకు ఇచ్చివేశారు. అక్కడనే ఫస్ట్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సహకరిస్తుంది అనేది అక్కడే తెలిసిపోయింది. ఇక మీద అంటే ఈ రెండు రాష్ట్రాలు ఏర్పడిన 6 ఏళ్ళు అవుతున్నా కూడా ఈ సమస్యలన్నీ ఇలాగే అటు కమిటీల దగ్గర కానీ ట్రిబ్యునల్స్ దగ్గర కానీ కేంద్రం దగ్గర కానీ తేల్చుకోవాలని చూస్తే మాత్రం ఇంకో 10 ఏళ్ళైనా ఇవి ఈ విధంగానే ఉంటాయి. అలా కాకుండా ఒక పెద్దన్న పాత్రలాగా మనమే కూర్చొని ఇంట్లో సమస్యను చక్కదిద్దుకుంటే రెండు రాష్ట్రాలు సస్యశ్యామలం అవుతాయి అని ఇద్దరు ముఖ్యమంత్రులు అనుకున్నారు. ఆ దిశగానే ఇవాళ ఇద్దరు ముఖ్యమంత్రులు కూర్చుంటున్నారు, ఈ సమస్యలు అన్నింటిని కూడా చర్చిస్తున్నారు. నదీ జలాల పంపకం కనుక అనుకున్నట్టు రెండు రాష్ట్రాలు అంగీకరిస్తే రెండు రాష్ట్రాల్లో నెలకొన్నటువంటి ఒక పెద్ద వివాదమే తొలగిపోతుంది. ఇక మిగతా 9th-10th షెడ్యూల్లో ఒక రాష్ట్రానికి సంబంధించి పెద్ద ఎత్తున నిధులు ఇంకొక రాష్ట్రానికి ఇవ్వాలని, ఇంకో రాష్ట్రం కూడా తమకు రావాలని మొదటి నుంచి వాదిస్తున్నారు. అవి పెద్ద సమస్యలు కాకపోయినా కూడా ఏదైతే అన్యాయం జరిగిందనో లేకపోతే తమకు న్యాయం జరిగిందో అలా కాకుండా ఒక దగ్గర న్యాయం జరిగినా మరొక దగ్గర అన్యాయం జరిగినా రెండు రాష్ట్రాలు మాత్రం సస్యశ్యామలంగా ఉండే ప్రతి నిర్ణయం తీసుకోవాలి అని ఇద్దరు ముఖ్యమంత్రులు అనుకుంటారు. Right, right case. Thank you. Thank you.